సార్ దయచేసి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ టోటల్ మొత్తము 165 ఎకరాలు ఒకటే బిట్ అండి. 165 ఎకరాలు ఒకటే బిట్టు. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు. మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఆయన మాటల్లో ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఆయన మాటల్లోనే ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 165 ఎకరాలు ఒకటే బిట్టు. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు. ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. నేల చొలుపు ఫుల్ రెడ్ సాయిల్ అండి. నేల చొలుపు ఫుల్ రెడ్ సాయిలు. 5 బోర్లు కరెంటు ట్రాన్స్ఫారం. 5 వాచ్మెన్ షెడ్లు. 1 గేదెల ఫాము. ఈ 165 ఎకరాలు ల్యాండ్ చుట్టూ కారు తిరుగుతుందండి. అంటే ఈ ల్యాండ్ ఓనర్ ఏం చేశారండి సార్, 10 ఎకరాలకు ఒక రోడ్డు అట్లా బిట్లు బిట్లుగా రోడ్డు వేశారు. ఈ 165 ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్, మెయిన్ గేటు, 5 బోర్లు కరెంటు ట్రాన్స్ఫారం, పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు. సో ఈ ల్యాండ్లో 2 చెరువులు ఉన్నాయండి. ఇది కనిపిస్తుంది కదండి మిరప అండి. మిరపకాయలు చూడండి ఎర్రగా ఎలా ఉన్నాయో. అంటే మీకు వీడియోలో క్లారిటీ కనిపిస్తే చూస్తే అర్థమవుద్దండి. ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో పొగాకు మిరప వేస్తున్నారండి. ఫుల్ రెడ్ సాయిలు. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనాలా లేదా మీరు ఆలోచించుకోండి. నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకు ఎమ్మటే మెసేజ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నేను ఇలాంటి తీసుకుంటా, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ ల్యాండ్ కావాలి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మన 3 రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ అది ల్యాండ్ వీడియో నా వాట్సాప్ పెట్టారు. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? 165 ఎకరాలు ఒకటే బిట్ సార్? 165 ఎకరాలు అంటే చాలా పెద్ద బిట్ కదా సార్? అది ఉంది సార్, ఒకటే బిట్. ఎంట్రన్స్ గేట్ ఒకటి, చిన్న గేట్. ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఇచ్చాడు. చిన్న గేట్ వెళ్ళే మామూలు గేట్ పెట్టుకుని స్టడీ, దేనికి దానికి రోడ్లు ఉన్నాయి సార్. ఏ బిట్కు ఆ బిట్కి రోడ్లు బాగా అన్ని వేసేసారు. అంటే 165 ఎకరాల్లో మీరు చెప్పేది ఏంటంటే లోపల రోడ్లు వేసారు? రోడ్లు వేసేసారు. ఓకే, వెరీ గుడ్. 165 ఎకరాలు చుట్టూ ఫెన్సింగ్ ఉందా? చుట్టూ ఫెన్సింగ్ వేసారు. మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ లో నుంచి కాలువ మామూలుగా ఒక నీళ్ళు వాటర్ నిలబడటానికి వాటర్ షెడ్ లా కట్టుకున్నారు. అంటే వాటర్ నిలబడటానికి ఒక చెరువులాగా నాలుగు షెడ్లు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మనకు ఒక గుళ్ళ తయారు చేస్తారు కదా సార్, అది గుళ్ళగా ఎవరైనా గెస్ట్ వచ్చిన కూర్చోడానికి అట్లాంటి ఒక 5-6 ఉన్నాయి. ఓకే, అదిలే అర్థమైందిలే. అంటే మనం గెస్ట్ హౌస్ లాగా ఎవరన్నా వచ్చినప్పుడు కూర్చోడానికి, అతిథులు వచ్చినప్పుడు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూకోవడానికి అవి కట్టారు. అవి ఎన్ని కట్టారు? అవి 6-7 ఉన్నాయి సార్. అవి అంటే 5 షెడ్లు ఉన్నాయి. గెస్ట్ హౌస్ లాగా ఉండడానికి ఒక 5-6 ఉన్నాయి. 3-4 షెడ్లు అవి ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు ఈ 165 ఎకరాలు సార్, ఈ ల్యాండ్ ఓనరే వ్యవసాయం చేస్తున్నారా లేకపోతే ఎవరికైనా కౌలుకి ఇచ్చారా?
లేదు సార్, కౌలుకి ఇచ్చారు ఒకరికి కానీ కాదు కౌలు సార్, వేరే వాళ్ళు 9-10 ఎకరాలు తీసుకుంటే, ఒకరు 10 ఎకరాలు తీసుకుంటే, ఒక 20 ఎకరాలు తీసుకుంటే, 5 ఎకరాలు తీసుకుంటే అలా కౌలుకి ఇచ్చేసారు. ఆహా చదలే, అంటే ఈ ల్యాండ్ ఓనర్, ఈ ల్యాండ్ ఓనరు 165 ఎకరాలు ఇతను చేయట్లేదు, ఇతను ఏం చేశాడు అంటే మీకు ఒక 10 ఎకరాలు నాకు 10 ఎకరాలు అట్లా అందరు కౌలుకి ఇచ్చేసారు. అట్లా వాచ్మెన్ ఒక పెట్టారు తరపున, ఇతనేమో కౌలుకి ఇచ్చేసారు, ఎవరు పని చేసుకుంటే వాళ్ళు చేసుకుంటే, ఎవరు కూలి వాళ్ళని వాళ్ళు పెట్టుకుని, ఎప్పుడు చూసినా ఒక 100 మంది 200 మంది దాకా కూలి వాళ్ళు ఉంటారు సార్. అబ్బా 100 200 మంది అంటే నేను 10 మంది చేసిపోతాం, నువ్వు 10 మంది చేసిపోతే స్వాత ఉంటాం కదా, ఒకరే కదా. అర్థమే అర్థమైందిలే, అది ఇప్పుడు నేను 10 ఎకరాలు తీసుకున్నాను, నాకు ఒక 20 మంది పనులు కావాలా అట్లా. అందుకని ఈ 165 ఎకరాల జనం ఏంటంటే, ఈ 165 ఎకరాల్లో ఎప్పుడు 100 మంది పని చేస్తూనే ఉంటారు, ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు పని చేసుకుంటారు. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. బోర్లు అయితే బోర్లు నీళ్ళు వస్తాయి సార్? వస్తున్నాయి సార్. ఎన్ని నుంచి వస్తాయి? 2.5-3 ఇంచుల లోపు నీళ్ళు వస్తాయి సార్. ఇప్పుడు ఈ 165 ఎకరాలు పక్కా రిజిస్ట్రేషన్? రిజిస్ట్రేషన్ సార్. డాక్యుమెంట్ డాక్యుమెంట్ క్లియర్? అసలు ఎటువంటి తేడా లేదు సార్. అదే డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు? ఏమి లేదు సార్. అట్లాంటి మనం పోవం కూడా పోవం సార్. అసలు పక్కా ఒక సెంట్ ఉన్నా కూడా అడిగేస్తాం మేము. అదే మనం ముందు అడిగేస్తాం, ఉందా ఏదంటే ఉందా లేదా అని చెప్పేసి. అటు ఏదైనా వాగు పోకుందానికి దీనికి ఏమైనా వాగు పోవరం కలిసిందా, లేకపోతే ఏడబ్ల్యూ బ్యాండ్ కలిసిందా, దీకేనా సుక్కలా అని కూడా అడిగేస్తాం మొత్తం. ఒకసారి దీంట్లో కరెంట్ ఉందా? కరెంట్ ఉంది సార్. ట్రాన్స్ఫార్మర్ ఉందా? ట్రాన్స్ఫార్ ఉన్నాయి. కరెంట్ ట్రాన్స్ఫార్ ఉంది. ఎన్ని ట్రాన్స్ఫార్ లో? ట్రాన్స్ఫార్ ఉన్నాయి సార్. 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, కరెంట్ ఉన్నాయి, 5 వాచ్మెన్ షెడ్లు ఉన్నాయి, ఎవరైనా గెస్ట్ వచ్చడానికి 7 ఉన్నాయి. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా? ఫెన్సింగ్ లేదా? చుట్టూ ఫెన్సింగ్ ఉంది సార్. ఓకే, ఈ 165 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్. ఫెన్సింగ్ కూడా నీ వీడియోలో కొంచెం కనపడి ఉంటుంది, పైప్ లేసిన కాడ. ఓకే ఓకే, పైప్ లేసిన చూడు, కలవట్లా కట్టి పైప్ లేచారు రోడ్లకి. అవునవును, రోడ్లు మాత్రం మన ఫిలిం సిటీలో ఉన్నట్టు రోడ్లు అన్ని ఉన్నాయి సార్ బాగా. ఏది మీరు చెప్పేది, హైదరాబాద్ ఫిలిం సిటీ రోడ్లు ఉన్నట్టుంటాయా? అట్లుంటాయి సార్ రోడ్లు. అంటే ఆరు రోడ్లు కాదు, మామూలు మట్టి రోడ్లు. అంటే మీరు ఏమంటున్నారంటే, ఈ 165 ఎకరాలు ల్యాండ్ లో 10 ఎకరాలు 20 ఎకరాలు అట్లా బిట్లు బిట్లుగా చేసి చేసి రోడ్లు వేసేసి రోడ్లు వేసారు. మనం ఒక వెంచర్ వేస్తే మన ప్లాట్లు ఎలా చేస్తామో అలా చేశారు. సో మన హైదరాబాద్ ఫిలిం సిటీ ఎట్లా ఉంటుందో అట్లా, అంటే మట్టి రోడ్డు ఇదైతే మట్టి రోడ్డు బాగా నీట్ గా చేశారు. చేసుకున్నారు. ఓకే వెరీ గుడ్. 25-30 అడుగులు రోడ్లు. ఆహా వెరీ గుడ్ వెరీ గుడ్. రోడ్లు కూడా పెద్ద. అయితే మీరేమంటారంటే వాటర్కి ఇబ్బంది ఏం లేదు, పక్కా రిజిస్ట్రేషను, 100% బ్యాంక్ లోన్ వస్తుంది, డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు? ఎటువంటి పరంగా ఇబ్బంది లేదు సార్. ఓకే సార్. సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? ప్రకాశం జిల్లా సార్. మండలం సార్? కొండేపి మండలం సార్. కొండేపి మండలం సార్. ఈ ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది సార్? పెట్లూరు విలేజ్ కింద వస్తుంది. పెట్లూరు అనే ఒక విలేజ్ కి దగ్గరలో ఈ ల్యాండ్ వస్తుంది. అంటే పెట్లూరు, పెట్లూరు విలేజ్. అదే సార్, రోడ్డుకి తారు రోడ్డు సార్, మెయిన్ రోడ్డుకి తంగుటూరు రోడ్డు. తంగుటూరు రోడ్డుకి 1 కిలోమీటర్ లోపే సార్. అంటే తారు రోడ్ నుండి ఎంత దూరం ఉంటది? 1 కిలోమీటర్ సార్. తారు రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గర 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా? 1 కిలోమీటర్ మళ్ళీ అంటే మంచి రోడ్ మళ్ళీ మట్టి రోడ్డు. ఓకే, ఇప్పుడు ఈ 1 కిలోమీటర్ వెళ్ళేటప్పుడు మన కారు వెళ్తుంది కదా? కారు వెళ్తుందా? మధ్యలో చాలా చెట్లు చెట్లు అడ్డం లేదు సార్. అసలు కనీసం రెబ్బ కూడా కారదు. అవునా? ఫ్రీగా వెళ్ళిపోతాం. ఓకే వెరీ గుడ్. డబుల్ బస్ వెళ్ళిపోవచ్చు. అంత పెద్ద రోడ్డు, అంత పెద్ద రోడ్డు మట్టి రోడ్డు. ఓకే ఓకే సార్. సార్ మెయిన్ థర్డ్ రోడ్ కాడ నుంచి ఆడికి ఖచ్చితంగా 1 కిలోమీటర్ ఉంటుంది సార్. 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. 1 కిలోమీటర్ చదువుతున్నా. సార్ ఇప్పుడు 1 ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? దీంట్లో దీనికి సార్ వాళ్ళు 10 చెబుతున్నారు సార్. అది ఏది? 1 ఎకరం 10 లక్షలు చెప్తున్నారు. 10 లక్షలు చెబుతున్నారు. 165 ఎకరాలు. 165 ఎకరాలు. మీరు వచ్చి చూపుకుంటే 20 అట్లా తగ్గొచ్చు అనుకుంటున్నాను నేనైతే. అదే సార్, రైతులు చెప్పడం అయితే మటుకు 1 ఎకరం 10 లక్షలు చెప్తున్నారు చెప్పారు సార్. సో కూర్చుంటే అది ఎంత కింద తగ్గొచ్చు? అది ఒక 10 కానీ మీరు పూకునే దాన్ని బట్టి, మీరు అడిగే దాన్ని బట్టి, మీ ఇద్దరు ఉంటుంది సార్ దాన్ని బట్టి. అర్థమైంది అర్థమైంది సార్. ఓకే, మనం కొనేవాళ్ళం కాదు కదా సార్. మేము కొనేవాళ్ళం అయితే అడగతా అనుకుంటుంది. కాబట్టి రేట్ ఎంతో అడుగుతాం మేము లోతు. అవును అర్థం అర్థం. ఆ లోతు సంగతి మీకు చెప్తాం అంతే మేము. ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్. సరే సార్. థ్యాంక్స్.